ఇదేం కథను అర్థం కావడం లేదు. మళ్ళీ ఆత్మకు చావు లేదు అని అన్నారు. అంటే ఈ జీవాత్మ అనేది అద్దెకొంప, ఇది నిజానికి అద్దెకొంపలో ఉన్నాడు. వారికి అన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకుంటాడు. ఈ యజమాని సౌకర్యాలు కల్పన చేయడు. ఉంటే ఉండు, లేకుంటే లేదు, ఉండేది ఇది చూడు అంటాడు. అట్లనా సరేలే అని అని ఏం చేస్తాడంటే ఇంకొక దానికి అన్వేషణ చేస్తాడు. అన్వేషణ చేసిన తర్వాత అనుకూలమైనటువంటి కొంప కనపడితే ఈ కొంపను వదిలిపెట్టి ఇంకో కొంపలకి చేరిపోతాడు. చేరుతాడా చేరడా? చేరుతాడు. అలాగే ఈ జీవుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ శరీరం అనేటటువంటి ఏ ఇల్లైతే ఉండేనో ఆ కొంప సౌకర్యం లేకపోవడం చేత దాన్ని వదిలిపెట్టాడు. అందుకొరకే చనిపోవుట అంటే చనుట అంటే వెళ్ళుట, పోవుట అంటే వెళ్ళిపోవుట. ఈ కొంపను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు అంటే ఇంకో కొంపలోకి వెళ్ళిపోయాడు. అదే పునర్జన్మ అని అంటే. కాబట్టి ఈ జీవాత్మ ఎలా వెళ్ళిపోయినాడు అంటే వాడిని మాయా వహించింది. తల్లి గర్భంలో కూడా మాయనే వచ్చి చేరింది. మళ్ళీ బయటకు వచ్చేదానికి పూర్వ వచ్చేవరకు ఏం జరిగింది? పూర్వ స్మృతులన్నీ పోయినాయి. ఎక్కడ పోయినా ఇప్పుడు గోవింద కొట్టుకపోయి మళ్ళీ శిశువై పుట్టే అంతా కొత్తనే. ఎందుకు ఇది అంటే మాయ అవహించడము చేత. ఎవరికి అవహించింది? ఈ జీవునికి. అది అవహించకపోయినట్లయితే ఏమి జరుగుతుంది అంటే పాతది తలుచుకొని పుట్టుకతోనే అట్లనే ఏడ్చుకుంటే పుట్టినవాడు చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటుంటాయి. ఎందుకు ఏడవకుండా ఉన్నాడంటే ఆ మాయా అవహించడం చేత అది పాతది మర్చిపోయినాడు. ఇప్పుడు ఏమిటి, కొత్త కనపడిన దాంతో ఇంకా ఆట మొదలు పెడుతుంది. అది అందువలన ఆత్మ ఎందున మాయ ఆరోపితం బాయే. ఏ ఆత్మ ఎందు? ఈ జీవాత్మ ఎందు. జీవాత్మ అనే పేరు ఎలా వచ్చేసింది? ఆత్మనే కదా. అంటే ఈ మాయ అనేది వారిని ఆవహించుకోవడం వలన ఆత్మ జీవాత్మగా మార్పు చెందినాడు. ఎప్పుడైతే మార్పు చెందినాడో వారిలో అజ్ఞానం ప్రవేశించింది. అజ్ఞానం ఎప్పుడైతే ప్రవేశించిందో అది అవివేకంగా మారిపోయింది. ఈ అవివేకం ఏమైపోయింది అంటే అభిమానంగా మార్పు చెందింది. ఈ అభిమానం ఏమైపోయింది అంటే రాగాదులుగా మార్పు చెందింది. ఈ రాగాదులు ఏమైనావి అంటే అదే కడు దుఃఖ మూలములైన శరీరములు జన్మించడానికి హేతువైంది, కారణము అయింది అని ఈ నరసింహదాస స్వామి ఈ యొక్క పద్యములో వివరించడం జరిగింది. జై బలో సద్గురు మహారాజుకి జై. జ్ఞాని అయ్యే లక్షణం. బ్రహ్మమనందాత్మైక్య భావం బుదలిసితే అజ్ఞాన వృత్తులు అణగుచుండు. అజ్ఞాన వృత్తులు అణిగిన పిమ్మట అవివేక వృత్తులు అణుగుచుండు. అవివేక వృత్తులు అణగిన పిమ్మట అభిమాన వృత్తులు అణుగుచుండు. అభిమాన వృత్తులు అణిగిన పిమ్మట రాగాదులెల్ల విరాగమవును. రాగములు బోయినప్పుడు కర్మములు దొలగు. కర్మములు బోవ నిర్మల జ్ఞానియగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ. బ్రహ్మమందు ఆత్మైక్య భావంబు తెలిసితే అజ్ఞాన వృత్తులు అణుగుచుండు అని అన్నాడు. ఇక్కడ మనకు రెండు వస్తువులు కనపడుతూ ఉన్నవి. ఒకటి ఏమిటి అంటే బ్రహ్మ, ఇంకొకటి ఆత్మ. బ్రహ్మ ఆత్మ అంటే బ్రహ్మ అనేటటువంటిది ఒక పదార్థము, ఆత్మ అనేటటువంటిది మరొక పదార్థము. ఈ బ్రహ్మమయందు ఆత్మని ఐక్యము చేయుట అని ఇక్కడ తెలుస్తూ ఉన్నది. అంటే ఒక పదార్థమునందు మరొక పదార్థమును సమైక్యపరచుట అనే అర్థం. అయితే ఈ ఐక్యము అనేది ఎప్పుడు ఐక్యం కాగలుగుతావి అంటే అవి సజాతీయమే, సజాతీయ పదార్థములు అయినట్లయితే అవి ఐక్య పడడానికి వీలవుతుంది. విజాతీయ పదార్థములు అయితే ఐక్యము కావు. అయితే బ్రహ్మమునకు ఏమన్నారంటే అది సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనటువంటిది అని అన్నారు.
మళ్ళీ ఆత్మకు కూడా అదే మాట చెప్పడం జరిగింది. అయితే రెండింటికి కూడా ఈ భేదములు లేనప్పుడు రెండు ఏకజాతివే అయి ఉన్నవి అని అనవలసి వస్తుంది. ఎట్లా అంటే బ్రహ్మమునకు ఏమని చెప్పినారంటే దాని యొక్క స్వరూప లక్షణాన్ని, అస్థిభాతి ప్రియం రూపం నామ చేస్యం చ పంచకం ఆద్యత్రయం బ్రహ్మ రూపం మాయారూపం తత్వద్వయం అని దాని యొక్క స్వరూప లక్షణాన్ని చెప్పినారు. ఆత్మ యొక్క స్వరూప లక్షణాన్ని ఏమని చెప్పినారంటే సత్యం జ్ఞానం ఆనందం అని ఆత్మ యొక్క స్వరూపాన్ని చెప్పినారు. అయితే ఆ అస్థి అనేది వేరు, సత్యము అనేది వేరు కాదు. ఆ అస్తిత్వమే ఈ సత్యత్వం, ఆ భాసకత్వమే ఈ జ్ఞానత్వం. ఆ తర్వాత ఏ ప్రియత్వం అయితే అక్కడ ఉన్నదో అదే ఇక్కడ ఆనంద రూపములో ఉన్నది. కాబట్టి అస్థిభాతి ప్రియాలు అని అన్నా, సత్యము జ్ఞానము ఆనందము అని అన్నా, అవి సజాతీయ లక్షణాలకే చెప్పడం జరిగింది. కానీ విజాతీయ లక్షణములు లేవు కాబట్టి ఈ ఆత్మ ఆ బ్రహ్మము యందు ఐక్యము కావడానికి ఆస్కారము ఉంది. అంటే పాలలో పాలు కలపడము లేదా పాలలో నీళ్లు కలపడము. పాలలో నీళ్లు కలయవా అంటే కలుస్తావి. అయితే ఎలా కలుస్తావి అంటే పాలు ద్రవత్వము, మళ్ళీ నీరు కూడా ద్రవస్వరూపము. పాలయందు ఏ ద్రవస్వరూపము ద్రవ లక్షణం అయితే ఉందో అదే లక్షణము నీటి యందు కూడా అదే ద్రవ లక్షణము ఉండడం చేత ద్రవము ద్రవములో కలుస్తుంది. కానీ ఈ ద్రవము యందు కఠినమైనటువంటి లక్షణములు వచ్చి చేరుతావే అంటే ఇసుకని తీసుకొని వేస్తాము కానీ ఇసుక దానిలో కలవదు. కానీ పంచదారని వేస్తే కలుస్తుందా కలవదా అంటే పంచదార కలుస్తుంది. ఎందుకు కలుస్తుంది అంటే ఇది ఘనము కదా, అది ద్రవము కదా, ఈ ఘన పదార్థము ఆ ద్రవము యందు ఎలా కలుస్తుంది అనేటటువంటి ప్రశ్న కూడా మనం వేయడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ పంచదార కాబట్టి ద్రవ పదార్థం యందు ద్రవము కలుస్తుంది కానీ ద్రవ పదార్థము నందు ఘనము కలియదు. అయితే పంచదార ఘనము అయినప్పటికీ ఈ పంచదార దాని యందు కలుస్తుంది. ఎందుకు కలుస్తుంది అని మనం ఆలోచన చేస్తే పూర్వం అది చెరకు రసము. ఈ రసము మనము ఘన పదార్థముగా మార్చడం జరిగింది. కాబట్టి ఈ ఘన పదార్థము మళ్ళీ తన పూర్వస్థితికి అది చేరుకుంటుంది అన్నమాట. అంటే ఇది కరిగి మళ్ళీ అది ద్రవముగానే మార్పు చెందుతుంది కాబట్టి కలుస్తూ ఉంది. అయితే పాలు ద్రవమే, నీరు ద్రవమే కావడము చేత మళ్ళీ ఇప్పుడు పాలల్లో నీళ్లు కలపడము జరుగుతూ ఉందన్నమాట. అయితే పాలల్లో నీళ్లు కలిసినట్లుగా పాలు అనేది బ్రహ్మ పదార్థము అయితే ఆత్మ అన్నది నీరు అయినట్లయితే ఈ పాలులో నీరు కలిసినట్లుగా ఆ బ్రహ్మమునందు ఆత్మ కలుస్తుంది అని చెప్పినట్లయితే ఈ ఆత్మ అనేది ఏ ఆత్మ అంటే జీవాత్మ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ ఆత్మ అని కాదు ఇక్కడ. ఈ జీవాత్మ అని ఎందుకు అనవలసి వస్తుంది అంటే అది సూత్రప్రాయంగా మన యందు ఏ ఆత్మ అయితే ఉన్నదో ఆ ఆత్మను దాని యందు కలపడం అని అర్థం. మన యందు అది ఎలా ఉన్నది అంటే సూత్ర రూపకంగా ఉన్నది. మన యొక్క ప్రతి ఏ 25 ఇంద్రియాలైతే ఉన్నావో ఆ 25 ఇంద్రియాలు కూడా ఒక ఏక పదార్థము యందు ఇవన్నీ పూసలు అనుకున్నప్పుడు ఆ పూసలు ఒక దారానికి కూర్చినట్లుగా ఈ ఇంద్రియాలన్నీ కూడా ఒక సూత్రానికి కూర్చబడి ఉన్నవి. అందువలన దానికి సూత్రాత్మ అనేటటువంటి పేరు వచ్చింది. మళ్ళీ ఈ సూత్రాత్మ అనేటటువంటి దానినే ఆ బ్రహ్మము యందు ఐక్యము చెయ్యడానికి పూనుకోమని చెప్పడం జరిగింది. ఇలా దాని యందు ఏమన్నారు అంటే ఆత్మకు ఆత్మ లేక బ్రహ్మము దానికి త్రివిధ లక్షణాలు ఉన్నవి అని అన్నారు. ఏమిటి అది అంటే స్వరూప లక్షణము, తర్వాత తటస్థ లక్షణము,
అతద్వ్యావృత్తి లక్షణము అని త్రివిధ లక్షణాలు చెప్పడం జరిగింది. స్వరూప లక్షణం అంటే సత్యము, జ్ఞానము, ఆనందము దాని యొక్క స్వరూపము అని చెప్పడం జరిగింది. తటస్థ లక్షణము అని అంటే 84 లక్షల జీవోపాధులుగా మార్పు చెందడమే దానికి తటస్థ లక్షణం అని అన్నారు. మళ్ళీ అతద్వ్యావృత్తి లక్షణం అంటే ఏమిటి అంటే భక్తి, జ్ఞానము, వైరాగ్యము, తత్వము, ముముక్షత్వము అనేటటువంటి పద్ధతుల ద్వారా నేనెవడను అనేటటువంటి ప్రశ్న వేసుకుని, అంటే పూర్వజన్మ సుకృతము కలిగినటువంటి వారు నేనెవ్వడిని నేనెవ్వడిని అనేటటువంటి ప్రశ్న వేసుకుంటాడు. అందుకొరకే నేనెవ్వడనను జీవుడు, ఈ జీవభావముతో నేనెవడిని 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 అనేటటువంటి ప్రశ్న వస్తుంది అన్నమాట. ఎప్పుడు వస్తుంది? తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నము చేయడం జరుగుతూ ఉంది. అయితే జీవభావము కలిగినప్పుడు ఈ నేనెవడు అనేటటువంటి ప్రశ్నకు జవాబు ఏమిటంటే నీవు జీవుడవు అనేటటువంటి సమాధానము దొరుకుతుంది. జీవభావంతో మెలి ఉండేటటువంటి వీరికి జీవుడనే సమాధానము దొరికినప్పుడు దేవుడనేవాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు రక్షకుడు, నేను రక్షితుడను, వాడు పాలకుడు, నేను పాలితుడను అనేటటువంటి భావన కలిగి వాడు సరిగ్గా నన్ను చూడాలి, సరిగ్గా చూడకపోతే నా యొక్క జీవితం అస్తవ్యస్తమవుతుంది అనేటటువంటి భావన చేత, వానికి నేను దాసుడను అనేటటువంటి భావన చేత దాసోహం దాసోహం అంటూ వాణిని సేవించడానికి పూజించడానికి పూనుకోవడం జరుగుతుంది. ఇలా తనను తాను గుర్తించక ఈ విధంగా దాసభావంతో ఎవరైతే మెలుగుతూ ఉన్నారో వాళ్ళల్లో ద్వౌభావం ఉంది అని అర్థము. ఈ ద్వౌభావం ఏదైతే ఉందో తనకు అన్యముగా లేరు, తాను మాత్రం తప్ప మరొకరు లేరు అనేటటువంటి భావము వీరిలో లేదు, అన్యమైన వాడు మరొకడు ఉన్నాడనేటటువంటి భావము ఎలా కలిగింది అంటే ఇది అజ్ఞానం వలన కలిగింది అని చెప్పడం జరిగింది. అందుకొరకే ఉత్తర గీతలో ఏమంటాడంటే ఈ యొక్క శరీరము అనేది ఉందే, ఈ శరీరం యందు జీవుడు దేవుడు సనాతన కాలము నుండి ఉన్నారు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేత్ అజ్ఞాన నైర్మల్యం సోహం భావేన పూజయేత్ అని అంటాడు. అంటే ఈ దేహమనే దేవాలయంలో సనాతనము నుండి ఎవరున్నారు? జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు అనే మాట ఎప్పుడొచ్చిందంటే అజ్ఞానం అనేటటువంటి ఒక నైర్మల్యము ఉన్నది. ఆ నైర్మల్యము అనేది ఎంతవరకు అయితే ఉంటుందో అది ఉన్నంత వరకు ఈ ద్వౌభావము ఉంటుంది. దానిని ఎప్పుడైతే త్యజిస్తావో, త్యజించిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఎవరిని ఎవరికి పూజ చెయ్యాలి అంటే సోహం భావేన పూజయేత్, సోహం అనేటటువంటి భావన చేత పూజ చెయ్యవలే అని అన్నారు. సోహం అంటే అర్థం ఏమిటి? స అహం, అదే నేను. అదే నేను అన్నప్పుడు ఇక్కడ రెండు ఎక్కడ ఉన్నవి? ఒకటే నేనే అది, అదే నేను అనేటటువంటి భావన ఎప్పుడైతే కల్పన చేసుకు ఉన్నాడో, తన యందు ఎప్పుడైతే తాను భావించుకోవడం జరుగుతుందో అప్పుడు పూజ చేసేవాడు కానీ పూజింపబడేవాడు అనే కానీ లేకుంటుంది. అంతా నేను, నేనే అంతా అనేటటువంటి భావన వాణిలో దృఢమవుపోతుంది అని చెప్పడం జరిగింది. అందువలన ఇప్పుడు ఈ ఆత్మయందు దేనిని, బ్రహ్మమయందు ఈ ఆత్మని ఐక్యము చెయ్యాలి అని అంటారు. అనినట్లయితే అసలు రెండు వస్తువులు అనేటివి ఉన్నవా అని ఆలోచన చేస్తే రెండు వస్తువులు లేనే లేవు, ఉన్నది ఒకే వస్తువు. ఎందుకంటే బ్రహ్మము అని అన్నా జీవుడు అని అన్నా వేరు కాదు. దీనికి ఒక కథ కూడా మనకు చెప్పడం జరిగింది. గ్రహపాటుననో పొరపాటుననో ఒక పులిపిల్ల తప్పి గొర్రెల మందలో పడింది అని అన్నారు. మంచిది, పడింది. పడిన తర్వాత ఏమి జరిగింది అంటే అది ఆ మందలో పడి గొర్రెల యొక్క ఆచార విచారాలను అన్నింటినీ కూడా అది అలవాటు చేసుకునింది. చేసుకొని నేను పులిని అనేటటువంటి భావాన్ని మర్చిపోయి నేను గొర్రెను అనేటటువంటి భావములో ఉండిపోయింది. ఉంటే ఏమిటి అనే ప్రశ్న వేస్తే
మళ్ళీ స్వస్వరూపము తెలుసుకోకపోతే అది పులిగా ఎలా ఉంటుంది, గొర్రెగానే ఉండిపోతుంది. కాబట్టి ఈ గొర్రె భావాన్ని తొలగించాలి. తొలగించడానికి గురుమూర్తి అనేటటువంటి ఇంకొక పెద్ద పులి వచ్చింది. వచ్చి దానిని చూసి దానిని దగ్గరకు తీసుకొని మళ్ళీ మంచి సరస్సు దగ్గరికి తీసుకొని వెళ్ళి దానికి దాని యొక్క రూపాన్ని చూపించి, చూపించిన తర్వాత నాయనా నీవు ఏ రూపాన్ని అయితే చూసినావో బాగా గమనించినావా, గొర్రె రూపం ఎలా ఉన్నది, నీవు ఇది వరకు నీ కంటితో చూసినావు, నీ రూపాన్ని నీవు చూసుకోలేదు, ఈ నీటి ఎందు ఇప్పుడు చూసుకున్నావా లేదా. చూసుకున్నాను. మళ్ళీ గొర్రె రూపము నీ రూపము ఏకంగా ఉందా లేక భిన్నంగా ఉందా అంటే నా రూపము భిన్నంగా ఉంది, అయితే ఇటు తిరుగు నా వైపు అంటే తిరిగినాడు. తిరిగిన తర్వాత చూసి చూడు, నీ రూపము నా రూపము ఏకంగా ఉన్నదా లేక భిన్నముగా ఉన్నదా అని అడిగితే ఏకముగా ఉన్నది. కాబట్టి నీవే, నేను, నేనే, నీవు అని ఈ గురుడు ఆ శిష్యుడైనటువంటి మరొక పులికి బోధించినాడట. అయితే ఇంతకు ఎవరు ఏమైనారు? నిజంగా పులి గొర్రె అయిందా కాలేదు? ఈ గొర్రె మళ్ళీ పులి అయినదా కాలేదు? మళ్ళీ ఏమైనది? ఏమీ కాలేదు, ఉన్నది ఉన్నట్లనే ఉన్నాయి. మళ్ళీ ఏమి ఇక్కడ జరిగింది అంటే భావము మాత్రం మారు. గొర్రెను అనే భావము పోయింది, పులిని అనే భావము వచ్చింది, అంతే. అలాగే ఈ జీవుడు ఆత్మలో ఐక్యం అవుతాడు అనే మాట శుద్ధ అబద్ధం. కావడానికి ఆస్కారము లేదు. పోనీ పాలు ఉన్నవి, పాలు మీరు కాస్తారు, కాచిన తర్వాత తోడు పెడితే అది పెరుగు అవుతుందా కాదా? అవుతుంది. అయిన తర్వాత ఓ పెరుగా నీ స్వస్వరూపము నీవు పొందు, నిన్ను మళ్ళీ ఆ పాలలో ఐక్యం చేస్తామని తీసుకో, ఈ పెరుగును తీసుకొని పాలలో వేస్తాం, అది పెరుగుగా మారుతుంది. కానీ ఈ పెరుగు మాత్రం పాలుగా అసలు మారనే మారదు. అంటే ఈ ఐక్యం ఒకవేళ మనం చేసినామంటే ఈ జీవుణ్ణి తీసుకుపోయి, ఈ జీవాత్మని తీసుకుపోయి, జీవాత్మ అనే పెరుగుని పాలు అనేటటువంటి బ్రహ్మములో వేస్తే ఆ బ్రహ్మము చెడిపోయి అసలు జీవుడుగానే మారతాడు. కానీ ఈ జీవుడు పోయి పాలుగా మారేటటువంటి సమస్య లేనే లేదు. ఈ జీవుడు బ్రహ్మ అవుతాడనే మాట ఏమి మాటనో ఏమో అర్థం కాని మాట. కానీ ఇక్కడ ఏమన్నాడంటే బ్రహ్మమందు ఆత్మైక్య భావము చెయ్యాలి అన్నాడు. ఇది భావించడము తప్ప నిజానికి మారే సమస్య లేదు. అసలు బాగా గమనించాలి. అసలు పాలు పెరుగైంది, ఈ పెరుగు ఎన్నటికీ పాలుగా మారదు. ఈ పెరుగు వెన్నగా మారుతుంది. మజ్జిగ చేస్తాము, మజ్జిగ చేసిన తర్వాత ఆ మజ్జిగ నుండి ఈ మజ్జిగ మళ్ళీ పెరుగు అవుతుందా? కాదు. కొని ఈ మజ్జిగని లో నుంచి వెన్న వస్తుంది కదా, ఈ వెన్న మళ్ళీ మజ్జిగగా మారుతుందా? ఎన్నటికీ కానే కాదు. మజ్జిగలో ఉంటుంది కానీ మజ్జిగలో కలవదు. మళ్ళీ వెన్నని బ్రహ్మమనాలా లేకపోతే మజ్జిగని బ్రహ్మమనాలా? ఈ వెన్న దానిలో నుండి వచ్చింది కాబట్టి మజ్జిగ బ్రహ్మము కానీ వెన్న బ్రహ్మము కాదు. పోనీ ఈ వెన్నను కాచిన తర్వాత అది ఏమైంది అంటే ఆ వెన్న నెయ్యిగా మారింది. ఈ నెయ్యిని మళ్ళీ ఏమైనా పుటాలు పెట్టి మళ్ళీ వెన్నగా మారుస్తామంటే అది వెన్న అవుతుందే. గట్టితనం ఒకవేళ వస్తే వస్తుంది, కానీ ఆ గట్టితనము కూడా నెయ్యే కానీ వెన్న కానే కాదు అన్నప్పుడు వీడు ఏమైతున్నాడు? అది ఇదైనాడు, ఇది అదైనాడు అంటని చెప్పదని చెప్తున్నారే. ఎలా? బ్రహ్మణ్యోరవ్యక్త అవ్యక్తో మహత్ మహత్తో మహద మహదంకార మహదంకారభ్యో పంచతన్మాత్రాణి పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతభ్యో అఖిలం జగత్ అని చెప్పినాడు. ఈ జగత్ అంటే ఎవరు? నీవు నేను అంత కలిస్తేనే జగత్తు. మళ్ళీ ఈ నేను నేవు, నేను అనేది ఈశ్వరుడైతే నీవు అనేది జీవుడు, అంతకంటే మరొకటి కాదు. పోనీ ఈ ఈశ్వరుడైనా బ్రహ్మముగా మారతాడా లేక ఈ జీవుడు బ్రహ్మముగా మారతాడా? నేను నీవు అనేది ఒకటే కానీ తేడా పెట్టుకున్నాం అంతే. ఎందుకంటే పెత్తనము కోరుకొని నేను ఈశ్వరుని అని అనుకోవడము, వాడికి నేను కించజ్ఞత్వము అనేది వాటిలో ఆపాదించడం చేత
నేను దాసుణ్ణి అని అనుకోవడము దీవుణ్ణి అని అనుకోవడం జరుగుతుంది. కానీ నిజానికి వీడు జీవుడు కాడు, వాడు దేవుడు ఈశ్వరుడు అంతకంటే కాడన్నమాట. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిలో మళ్ళీ ఎవడు బ్రహ్మము కావాలి అంటే జీవత్వం నుంచి ఈశ్వరత్వానికి వచ్చి ఈశ్వరత్వం నుంచి బ్రహ్మత్వానికి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళుదామంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క మొదలేమి పాలు, పాలు తర్వాత ఏమొచ్చింది పెరుగు, పెరుగు తర్వాత ఏమొచ్చింది మజ్జిగ, మజ్జిగ తర్వాత ఏమొచ్చింది వెన్న, వెన్న తర్వాత ఏమొచ్చింది నెయ్యి కదా. ఈ పాలు అనేటటువంటి బ్రహ్మత్వము అని అనుకుందామా, లేక దీనికి విలక్షణంగా ఉంది అని అనుకుందామా? బ్రహ్మత్వము అని అన్నట్లయితే ఆ బ్రహ్మత్వం నుండి వచ్చినటువంటిది ఏమిటి అంటే అవ్యక్తము అని అన్నాం. అవ్యక్తం నుండి ఏమొచ్చింది అంటే మహత్తు అన్నాం. మహత్తు నుండి ఏమొచ్చిందంటే మహదహంకారం అని అన్నాం. మహదహంకారం నుండి ఏమొచ్చిందంటే పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలు ఎక్కడుంటే అదే విశ్వము అని అన్నాం. విశ్వము అంటే దేనికంటారంటే పంచతన్మాత్రలు కానీ విషయములు కానీ పంచ విషయాలు కానీ ఎక్కడ ఉంటే అక్కడ జగత్. ఈ విషయ వ్యవహారమునకి జగత్ అని పేరు. కాబట్టి విషయములు ఎక్కడ ఉన్నావో అక్కడనే జగత్తు, అదే జగత్తు కానీ మరొకటి కాదు. మళ్ళీ ఈ జగత్తు అనేది మళ్ళీ అక్కడ ఆ బ్రహ్మత్వము పొందుతుంది అంటే ఈ యొక్క నెయ్యిని వెన్నగా మార్చగలుగుతామా, వెన్నని వెన్న నెయ్యిగా మార్చ, నెయ్యిని వెన్నగా మార్చి ఈ వెన్నను మజ్జిగగా మార్చి, మజ్జిగ వద్దులే తీసేస్తాం మధ్యన పెరుగందం, ఈ యొక్క వెన్నని పెరుగుగా మార్చి ఈ పెరుగును పాలుగా మార్చాలి. ఇది సాధ్యమా? ఇది ఎప్పుడైతే సాధ్యము కాదో ఈ జగత్తును మళ్ళీ బ్రహ్మముగా మార్చడం కూడా సాధ్యము కాదు అని ఆచార్యులు నిర్ణయం చేసినారు. కాదు, మళ్ళీ ఏమిటి, ఏమీ మారలేదయ్యా, ఉన్నది ఉన్నట్లు ఉన్నది అంతే. పులి పులిగానే ఉన్నది కానీ ఎక్కడైనా ఈ పులి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఈ పులి ఆ యొక్క గొర్రెగా మారిందా అని ఆలోచన చేస్తే గొర్రెగా ఎన్నడూ మారలేదు. పోని గొర్రెగా అనుకుంటుందా అని ఆలోచన చేస్తే గొర్రెగా అది ఎన్నడూ అనుకోదు. ఒక ఎలకని మన ఇంట్లో ప్రవేశిస్తే మన ఇంట్లో ఉన్న పులి రామ్మా నీవు నేను ఇద్దరము కలిసి ఆడుకుందాము అని ఆడుకుంటుందా, లేక లంఘించి దాన్ని నోట ఖర్చుకొని దాన్ని కొరికేస్తుందా? లంఘించి కొరికి వేస్తుంది. ఎప్పుడు కనపడితే ఆ పని చేస్తుంది. ఎందుకంటే దాని స్వభావము ఆ ఎలక కనపడిన వెంటనే దానిని కోరి కత్తిరించాలనేటువంటి స్వభావం ఎవరు నేర్పలేదు. అది సహజాతం, దానికి పుట్టుకతోనే వచ్చినటువంటి స్వభావము. స్వభావాన్ని ఎవరు మార్చలేరు. పులి యొక్క స్వభావాన్ని ఎవరు మార్చలేదు. మళ్ళీ తిరుపతి కొండల్లో పోయినటువంటి ఒక ఆడాయమని మొన్న పొట్టన పెట్టుకున్నట్లు తెలిసినా తెలిసే తెలియలేదా? అంటే పులి ఒక మేకలనైతేనేమి, లేగదూడలనైతేనేమి, అది కత్తిరించి గొంతు గొంతులు కత్తిరించి దాని యొక్క రక్తాన్ని తాగేటటువంటి స్వభావం. మొదలు రక్తం తాగుతుంది, ఆ తర్వాత చీల్చుకొని మాంసాన్ని భక్షించుకునేటటువంటి స్వభావం దానిది. మళ్ళీ గొర్రెలు తనకంటే తన లాంటివి కాదు, తనకంటే బలహీనమైనటువంటి జంతువులు. బలహీనమైనటువంటి జంతువులని అది చంపుకొని తినేది తన దాని యొక్క స్వభావము. అటువంటి స్వభావం కలిగినటువంటి ఒకటి గొర్రె మందలో పడి గొర్రెగా అది మెరిగింది అనే మాట ఏదైతే ఉందో ఆ మాట కంటే అజ్ఞానపు మాట ఇంకొకటి లేదు. మళ్ళీ ఈ మాటలు ఎవరికి చెప్పాలంటే చిన్న పిల్లలకు, లోక జ్ఞానము లేని పిల్లలకు కట్టుకథలుగా చెప్పాలి. అంటే ఇవి విని ఆ పిల్లలు చిన్నప్పుడు మూలుగుతారు అని మూలుగుతారు. ఇది నువ్వు చెప్పేది కాకమ్మ కథ చెప్తున్నావు, పిట్టమ్మ కథ చెప్తున్నావు, అవి మాట్లాడతావే, జవాబులు చెబుతావే, అది ఇట్ట చేసింది, ఇది ఇట్ట చేసింది అని ఆ పిల్లలు ఎన్నడైనా మనని అడిగినారా? నిజానికి ఆలోచన చేస్తే కాకమ్మ ఎప్పుడైనా మాట్లాడిందే మనతోనా? మన జీవితంలో ఎప్పుడైనా కాకమ్మ మాట్లాడిందే, పిట్టమ్మ మాట్లాడిందే? ఎవరు మాట్లాడరి?
ఈ కథలు చెప్తే మనం కూడా చిన్నప్పుడు వింటిం కదా, అప్పుడు దాన్ని నిజమనుకున్నామా నిజమనుకోలేదా, ఇప్పుడు వాటిని నిజమనుకుంటామా లేదు, ఏదో ఉపసపోకకు పిల్లల్ని నిద్ర రాకుండగా మారాలు చేసే పిల్లలకు ఏదో చెప్పి ఆ వాళ్ళు పట్టుపట్టింటారు ఏదో ఒకటి కావాలని, దాన్ని మరిపించడానికి కొరకు ఈ కాకమ్మ పిట్ట కథలు చెప్పి దానిని మరిపించి వాళ్ళని ఏం చేస్తున్నాము, బోల్తా కొట్టేస్తున్నాము, కొట్టేసి నిద్రపోస్తున్నాము. అంటే ఈ బోల్తా కొట్టడం చేత వాళ్ళు అవివేకులు అజ్ఞానులు కావడం వల్ల బోల్తా పడి వారి యొక్క అసలు ఏ వస్తువు అయితే వాళ్ళకు కావాల్సిందినో దానిని మరిచిపోయి హాయిగా నిద్రపోవడం జరుగుతుంది. అలాగే మనమంతా కూడా అజ్ఞాన దశలో ఉన్నటువంటి చంటి పిల్లలము కావడం చేత ఆ అవ్వా తాతలు మనకైతే ఏ విధంగా అయితే నిద్రపుచ్చడానికి ఏ కాకమ్మ కథలు చెప్పినారో అటువంటి కథను చెప్పడం జరిగింది. ఈ తాతయ్యలు చెప్తున్నారు మనకు. ఈ తాతయ్యలు చెప్తూ ఉంటే మనం వీని ఊకొడుతూ ఉన్నాము, కానీ ఇది ఎలా సంభవం అనేటటువంటి ప్రశ్న ఎవరము వేయడం లేదు. ఎవరు ఎప్పుడైతే వేయలేదు ఈ ప్రశ్నని, అప్పుడు ఏమనుకోవాలి, వయస్సు పెరిగింది కానీ జ్ఞానము పెరగలేదు. జ్ఞానం పెరిగితే ఏమి స్వామి, ఇది సంభవమా, ఇది సహజమా, అంత అసంభవమైనటువంటి అసహజమైనటువంటి కథ నీవు చెప్తున్నావు. ఇక్కడ జీవుడు బ్రహ్మముగా అసలు మారడం లేదే, బ్రహ్మము జీవుడుగా మారనే లేదు, ఉన్నది ఉన్నట్లనే ఉన్నది, ఉన్నదానిని మళ్ళీ ఏదో మసికాయ పూసి మారేడుకాయ అనే చెప్పినట్లు వెలక్కాయ ఎక్కడైనా మారేడుకాయ మారుతుందా, మీరు మసిపూసి ఈ ఏదో కట్టుకథలు చెప్తున్నారు అని ఎవరైనా అడుగుతూ ఉన్నారంటే ఎవరు అడగడం లేదంటే వీళ్ళు కూడా ఇంకా చెంటబ్బాయిలు అని అర్థం. ఈ చెంటబ్బాయిలు ఏమడుగుతారు, మూలగడమే వాళ్ళకి తెలుసు. ఆ స్వాములు వాహా ఎంతో చెప్తున్నది, ఏం బాగా చెప్తు, భలే చెప్తున్నారు అని ఊకొట్టడము మెచ్చుకోవడాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఏమి మెచ్చుకోవడంలో ఏమి, నాకు ఇంతవరకు అయితే అర్థం కాలేదు, ఇది అసలు మారడానికే వీలు లేదు, ఉన్న వస్తువు పెట్టి ఇది ఏమిటి అసలు, ఈ జీవుడు బ్రహ్మమైనాడు అని చెప్పడము ఏం మాటను, ఏమో నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఈ విన్నవాళ్ళకి ఏమైనా అర్థమైందేమో తెలియడం లేదు. అయితే నిజానికి ఉన్న వస్తువు ఉన్నట్లనే ఉన్నది. అయితే ఏమిటి అంటే ఉన్న వస్తువు ఉన్నదే, కానీ ఇంకొక చిన్న కథ జ్ఞాపకం వచ్చింది, అది చాలా అవసరం ఇక్కడ, అందుకొరకే చెప్తున్నాను. ఏమిటి అంటే ఒక ఈగ ఉన్నదట, అదే ఆ కథ లాంటిది ఈ కథ. ఆ ఈగ ఏం చేసిందట, అంతా కొన్ని మళ్ళీ పండుగ చేయాలనుకుంది, ఉత్సవం జన్మదినోత్సవం చేసుకోవాలనుకుంది, ఆ మళ్ళీ కావలసినటువంటి మళ్ళీ పిండి వంటలు కావలసిన ద్రవ్యాలంతా సేకరించి పెట్టుకొని అందరినీ రేపు నా జన్మదినోత్సవం కాబట్టి అందరినీ రేపు ఆహ్వానము రమ్మని చెప్తాము, జన్మదినోత్సవం జరుపుకుందాము అందరి సమక్షంలో అని అనుకుని ఇళ్ళకి ముగ్గులు పెట్టి అన్నీ చేసి, సరే మళ్ళీ అందరికీ చెప్పాలి కదా పేరెంటము, మీరు అమ్మగారులు మీరందరూ మా ఇంటికి రండి నా జన్మదినోత్సవం రేపు అని చెబుదాము అని అనుకునిందట. అయితే ఏమైందట, దానికి తన పేరు తాను మరిచిపోయిందట. అయ్యయ్యో మళ్ళీ ఎవరమ్మా నీ పేరేమిటి అని అడిగితే ఏమి చెప్పాలి, అయ్యో ఇది పెద్ద చిక్కొచ్చింది, ఎవరిని అడగాలి, ఆ అవ్వ ఉంది, ఆ అవ్వకు పోయి అడుగుదాం, ఈమె చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క వీధికంతా ఈమెనే పెద్దది, పెద్ద ముద్దైదవ కాబట్టి ఆ అవ్వని అడుగుదామని, అవ్వా నేనంతా పిండి వంటలకు కావలసినటువంటి సామాగ్రి తెచ్చుకున్నాను, ఇళ్ళకి నేను ముగ్గులు పెట్టాను, అన్ని పెట్టినాను, తర్వాత పొద్దున్న ఇంకా అన్ని వంటలు గింటలు తయారు చేసి పెట్టాను, వీళ్ళనల్లా అందరినీ నేను ఆహ్వానం చేసి నా జన్మదినోత్సవానికి రమ్మని పిలుస్తామని అనుకుంటే నా పేరేమిటో మర్చిపోయినా, అవ్వా నీకు తెలుసు కదా నేను ఇదంతా తిరుగుతూ ఉంటా, నా పేరేమో కొంచెం చెప్పావా అంటే, ఓ ఈ పిల్ల ఏడుస్తుంటే నీరొకటి వాళ్ళమ్మని అడుగుకో నాకు తెలియదు అనిందట. అయ్యయ్యో అని చెప్పనని, సరే అని చెప్పనని ఆ పిల్ల తల్లి దగ్గరికి వెళ్ళింది. పిల్ల దగ్గరికి పోయి ఇదే చెప్పుకునింది పాపం, చెప్పుకుంటే నాకు తెలియదు పో, నేను వంటలు పోయి చేస్తూ దాంట్లోనే నిమగ్నమై ఉంటాను, నాకు ఇదంతా ఏం తెలుసు, మా యజమానికి అడుగుపో అని చెప్పిందట. సరే అని యజమాని దగ్గరికి పోయిందట. యజమాని దగ్గర పోయి మళ్ళా నేను అవ్వ దగ్గరికి పోతే అవ్వనేమో, నీ భార్య దగ్గరికి పోమ్మనే, భార్యనేమో నీ దగ్గరికి పోయేమనే, కొంచెం నా పేరు చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా అని చెప్పి అంటే, నాకేం తెలియదు నేను స్వారీ చేసేటటువంటి గుర్రానికి అడుగుపోను. సరే అని గుర్రం దగ్గరికి పోయి అంత మళ్ళా అవ్వ దగ్గరికి పోతే అవ్వనేమో
మళ్ళీ పిల్ల యొక్క తల్లి దగ్గరికి పోవనే, ఈ తల్లి ఏదైతే ఉందో భర్త దగ్గరికి పోవనే, భర్త దగ్గరికి పోతే నీ దగ్గరికి వెళ్ళమని చెప్పే వచ్చినాను. ఇవన్నా పుణ్యం కట్టుకొని చెప్పుతారులే అంటే, ఏ నాకు తెలియదు పో, నా యొక్క పిల్లని అడుగుపాడ ఉంది అని చెప్పని తన పిల్లకి చెప్పింది. ఈ పిల్ల దగ్గరికి పోయి, ఓ గుర్రం పిల్ల గుర్రం పిల్ల, ఇట్లా అన్నీ చేసుకున్నాను, పేరు మర్చిపోయి అవ్వ దగ్గర పోతే అవ్వనేమో, పిల్ల తల్లి దగ్గర పోవనే పిల్ల తల్లి ఏమో, యజమాని దగ్గరికి పోమనే యజమానేమో మీ తల్లి దగ్గరికి పోమనే మీ తల్లి ఏమో నీ దగ్గరికి వచ్చింది చెప్పమని చెప్పింది, వచ్చాను నువ్వన్న పుణ్యం కట్టుకోవే అని అంటే అది అని ఇగిలిచ్చిందట. పిచ్చి ముండ అని అది ఇగిలిచ్చిందట. ఈ అనే వరకు అప్పుడు గ్రాపు వచ్చి ఆ నా పేరు ఈగా ఈగాని ఎగురుకుంటే పారు. అలాగూ బ్రహ్మమైనటువంటి ఈ వీనికి తన పేరు తెలియకుండా అయిపోయిందట. తెలియకుండగా కోహం కోహం నేనేవ్వరు నేనేవ్వరు అని వాళ్ళని వీళ్ళని వీళ్ళని అడుకుంటా అడుకుంటా పోతే ఒకడు జీవుడు అని చెప్తే ఇంకోడు చెప్పినాడంట, అరే నీవు సోహం రా అన్నాడట. కోహం అంటే సోహం అని వాడు చెప్పినట. ఆ సోహము అంటే ఆ నా పేరు సోహం. సోహం అంటే అదే నేను. ఎవరు నేను అని మళ్ళాడో ఒక ప్రశ్న వస్తుంది. అంటే నేను నువ్వు బ్రహ్మనే రా లేదా, నువ్వు బ్రహ్మవే మళ్ళీ ఎవరు అని అడుగుతావు అని అహం బ్రహ్మాస్మి అని రావుకే అంటే ఆ అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుంటా పోయినాడు. అది ఇది ఎలా ఉన్నది అంటే ఆ ఈగ కథ, ఈగ కథ తన పేరు మర్చిపోయి వాళ్ళని వీళ్ళని అడిగితే మళ్ళీ ఎవరో తన పేరు చెప్తే అప్పుడు నా పేరు ఇది అని తెలుసుకున్నట్లు, వీడు ఏదైతే ఉందో బ్రహ్మమైనటువంటి ఈ వీడు తన పేరు మర్చిపోయి తల్లిదండ్రులు పెట్టిన పేరుని అనుకుంటూ ఇంతకేవరబ్బా నేను అనేటటువంటి ప్రశ్న వస్తే ఆ ప్రశ్నతో సోహం దాసోహమా అందిన కాదు, కోహం 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 నేనెవడనను జీవుడు, నేనే నేనను నేనను శివుడు, ఈ రెండనకంతానుండు అచలం. అది ఏం అననే అనదంట, దాని సంగతి మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అంటే ఈ దాసోహం అనేవాడు సోహం దాతీసేరా, దాసోహం దాసోహం అని ఎందుకంటావు? మన దగ్గరికి ఇక్కడ బాగా వస్తాయి కాకులు. మా వైపు కాకులు ఎక్కువ రావు, ఎందుకంటే ఇంత ప్రదేశాలు మా దగ్గర ఉండవు, ఖాళీ స్థలాలు. మేము ఏదైతే మెతుకులు గితుకులు వేయం. అందుకొరకు ఒకవేళ వస్తే మేము అప్పుడప్పుడు సంవత్సరం పెట్టినప్పుడు మిద్దె పైన పెడతాం, పెడితే కాకి వచ్చి అది ఆరగిస్తుంది. ఆ మా పెద్దలు వచ్చి ఆరగించినారు. ఎవరబ్బా అంటే మా పెద్దలు ఆ కాకి. అది ఆరగించే వరకు నేను ఆరగించేది, ఎందుకంటే పెద్దలు వచ్చి ఆరగించాలే కదా. పిండము పెట్టిన పిండము ఎవరు ఆరగించాలంటే పెద్దలు వచ్చి ఆరగించాలి. ఎక్కడ వస్తాడు పెద్దలు అంటే, పెద్దలు చూసుకుంటూ ఉంటే ఎవరు వచ్చి ఆరగిస్తారంటే కాకి వచ్చి ఆరగించడం మాత్రం కనపడుతుంది. కాకి ఆరగించే వరకు ఎవరు ఆరగించినట్లు అనుకుంటున్నాను అంటే మా పెద్దలు ఆరగించినట్లు అనుకుంటున్నాను. అంటే ఎవరు మా పెద్దలు అని ఇప్పుడు నేను నిశ్చయం చేసుకోవాలి, ఈ కాకి అని అర్థం. అసలు ఆ కాకి కా 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 అంటుంది. అంటే అర్థం ఏమిటంటే కా నేను ఎవరు, అది కథ. నేనెవ్వరను అని జీవుడు, అది జీవభావంతో నేనెవ్వరు నేనెవ్వరని ప్రతి ఇంటి మీద రాలి కా కా అని. అంటే ఎవరు జవాబు చెప్పి సావడే, జవాబు ఎవరని చెప్తున్నారా? కావలసి ఇంత పిండం పెడతామంటారు కానీ నువ్వు ఫలానేని ఎవడైనా చెప్తున్నాడా? ఎవడూ చెప్పడు. అంటే ఏమిటి అంటే నేను ఎవరు నేను ఎవరు అనేటటువంటి ప్రశ్న వేసుకుంటూ అది తిరుగుతూనే ఉన్నది. అది ఎట్లయితే ప్రశ్న వేసుకుంటూ ఉన్నాడో అలాగే ఎవనుకో ఒకరికి నేనెవరు అనేటటువంటి ప్రశ్న వస్తుంది. లేకుంటే అందరూ ఉమాహేలే. ఈ ఉమాహే అనేటటువంటిది కర్ణాటకలో వాడతారు ఈ మాట, మూడు అక్షరాలు ఉమాహే. కన్నడంలో ఊ అంటే ఊటమాడబేకు భోజనం చేయడు, మా అంటే మలుకోబేకు పడుకోవాలి, హే అంటే హేళబేకు చెంబు తీసుకొని వదిలేసి రావాలి. ఇది అందరూ ఉమాహేలే కానీ అసలు విషయం ఏదైతే ఉందో ఇదే తెలుసు మనకి. కానీ మళ్ళీ నేనేవాడనే ప్రశ్న మనకి ఎన్నడైనా వచ్చిందే రాలేదు. కానీ అది ముందు రావాలే.
వస్తే ఆ వచ్చిన వాడు ఏదైతే ఉందో వానికి ఎవడో ఒకడు తటస్థాడు ఈగ కదా, నేనెవరమ్మా నేనెవరమ్మా నా పేరు తెలియదమ్మా అంటే ఏదో ఒకటి వచ్చింది కదా. ఇదో ఏది వచ్చింది చివరికి, ఆ యొక్క గుర్రం పిల్ల ఏదో వచ్చి దానికి ఏదో జ్ఞాపకం చేసినట్లుగా మనకి ఎవడో ఒకడు వస్తే రావచ్చు జీవితంలో, వాడు మనకి జ్ఞాపకం చేయవచ్చు. చేస్తే అప్పుడు ఎంతో సంతోషపడతాం కదా, ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మరిచిపోయిన స్వస్వరూపము మరల జ్ఞాపకము చేస్తాడు కదా వాడు. కాబట్టి అలా జ్ఞాపకం ఎవరైతే చేస్తారో వారిని గురువులే అనుకొని వారిని ధ్యానించి పూజించి ఏమనుకోవాలి అంటే నేను ఫలానా అని అనుకోవడమే జరుగుతుంది. కానీ ఈ ఆత్మయందు అంటే ఈ బ్రహ్మయందు ఆత్మని ఐక్యము చెయ్యడము అనేది లేదు కాదు కూడా. మళ్ళీ ఎట్లా ఐక్యము అని చెప్పినారు ఈ మాటను అనేది ఇది ఒక ప్రశ్న. కాని వస్తువులను ఐక్యము చెయ్యడం ఎట్లా అంటే ఇది భావ సమైక్యత. ఎలా చేసుకోవాలి అంటే దానికి ఒక మార్గము ఉన్నది. ఏమిటి అంటే ఏ చైతన్యము జగత్తును హద్దు లోపల ఉంచి ఆటాడిస్తూ ఉన్నదో ఆ చైతన్యము పిపీలికాది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై ఉన్నది అని మొదలు తెలుసుకో. అలా తెలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? అది తెలుసుకున్నాడు ప్రహ్లాదుడు. ఏది తెలుసుకున్నాడు? ఈ చైతన్యం అంతటా నింది ఉన్నది. అందుకొరకే ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని సమాధానము చెప్పినాడు. ఇందు అందు కలడు, ఇందు కలడు అందులేడని సందేహం వలదు అంటే అర్థం ఏమిటి అంటే అంతటా ఉన్నాడు అనే భావనే కానీ ఏదో ఒక చోట ఉన్నాడని భావము కాదు. అంటే అంతటా ఉన్నది అని దేనిని చెప్పినారు అంటే ఏ చైతన్యం అయితే ఉన్నదో ఆ చైతన్యము పిపీలిగా అది బ్రహ్మ పర్యంతము నిండి నిబిడీకృతమై ఉన్నది అనే భావంతో అతడు ఆ మాట చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాన్ని అతని తండ్రి తెలుసుకోరలేదు. తెలుసుకోలేక ఇప్పుడు మనము కూడా తెలుసుకోలేక దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే గుళ్ళో ఉన్నాడు అని అనుకుంటున్నాం. సర్వత్రా ఉన్నాడు అనే మాట మనకు తెలియలేదు. తెలిసినట్లయితే గుళ్ళో ఉన్నాడని గుడికి వెళ్ళం. గుడిలోనే దేవుడు ఉంటాడనే భావము చేత మనము గుడికి వెళుతూ ఉన్నాం. అంటే మన భావములో ఏదో ఒక చోట ఉండేవాడు దేవుడు. కానీ అంతటా ఉన్నవాడు దేవుడు అనేటటువంటి భావన మనకు లేదు. కాబట్టి మనము ప్రత్యేకంగా ఆయా రోజు కాకపోయినా రోజు వెళ్ళి పట్టణాల్లో ఆఫీసులోకి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరూ దేవుని గుడి ముందు వెళ్ళి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు. పల్లెటూర్లో ఆ వల్ల ఏమి ఉండవు. అక్కడ ఏమిటంటే ఏదో ప్రత్యేక పండుగకు రావాలి, ఏదో ఉత్సవం రావాలి, వస్తే అప్పుడు పనికట్టుక వెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు ఆ యొక్క కృష్ణాష్టమి అయి ఉండాలి లేకుంటే శ్రీరామ